గంగా వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, గోవు వంటి జంతువు, ఏకాదశి వంటి వ్రతం లేవని శాస్త్రవచనం. అంటే పంచభూతాల సాక్షిగా పంచేంద్రియాలను పొందిన మానవ జన్మ ధన్యమైనది. ఆ ధన్యతను పవిత్రం చేసుకోవాలంటే గంగా తీర్థాన్ని స్వీకరించి కన్న తల్లిని గురువుగా భావించి ఏ ఆహార వ్యామోహం లేకుండా తపమాచరించి కీర్తిని ధనంగా భావించి లాభమాశించని జ్ఞానాన్ని పొంది తండ్రి మార్గంలో ధర్మాన్ని అనుసరించి వివేకవంతులైన సమస్త లోకులను బంధువులుగా భావించి గోమాతను సేవిస్తూ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి భగవంతుని సాయుధ్యం సులభతరమవుతుంది అట. అయితే ఇవన్నీ కలియుగ మానవులకు సాధ్యం కాదు కాబట్టి వీటన్నిటికీ సమానమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పరమాత్ముడి పాదాలను పట్టుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది. ఇవాళ తొలి ఏకాదశి. తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలతో హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశి విశిష్ట ఏంటో తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి పండుగలను తోడ్కొని వస్తుందని, వైకుంఠ ఏకాదశి వెంటబెట్టుకుని వెడుతుందని పురాణ వాక్కు. ఆషాఢం తర్వాత శ్రావణమాసం మొదలవుతుంది. పండుగలు, నవరాత్రులు, దీపకాంతుల తోరణాలతో పండుగ సంబరాలు చేసుకుంటారు. మరి ఈరోజు శ్రీ మహావిష్ణువు పాల కడలిలో శేషతల్పంపై శయనిస్తారు. అందుకే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. నిత్యము సమస్త లోకాలను కాచే ఆ జగన్నాయకుడు శయన ముద్రలోకి వెళ్లి యోగ నిద్ర భంగిమలోనే 4 మాసాలు ఉంటారట. ఆధ్యాత్మిక, జ్యోతిష, పర్యావరణ, వైద్య శాస్త్రాల సమ్మేళనంగా మానవ జాతికి మార్గదర్శకంగా ఈ పండుగను మహర్షులు నిర్ణయించారు. శివకేశవులిద్దరికు ప్రీతిపాత్రమైంది ఈ ఏకాదశి తిథి. ఈ రోజు నుండి చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. అంటే తొలి ఏకాదశి శయన ఏకాదశికాను, 4 నెలల తర్వాత వచ్చే కార్తీక మాస ఏకాదశిని ఉత్తాన ఏకాదశిగాను పిలుస్తారు. ఉత్తాన అంటే మేలుకోవడం అని అర్థం. ఈ 4 మాసాలనే చాతుర్మాసాలు అంటారు. ఈ వ్రతం ఆచరించడం ప్రధానమని, ఇది మానవ దేహానికి మనస్సుకు పరిశుద్ధత చేకూరుస్తుందని, ఈ చాతుర్మాసంలో కొన్ని ఆహార పదార్థాలను నిషేధించాలని, ఉపవసించాలని, దీనివల్ల శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు, కొవ్వు కరిగి శరీరం తేలికవుతుందని, తద్వారా మనస్సు చైతన్యమవుతుందని, ముఖ్యంగా ఇది వర్షాకాలం కాబట్టి పలు బ్యాక్టీరియాలకు రోగాలు వచ్చే అవకాశముందని, వీటి నుండి బయటపడే మార్గమే ఈ చాతుర్మాస దీక్ష అని పునరుద్ఘాటించారు. ఇది ఆరోగ్యం మరియు వైద్య శాస్త్ర నియమాలుగా పరిగణించారు పెద్దలు. ఉత్తరాయణం నుండి దక్షిణాయానికి సూర్యుడు తన మార్గాన్ని మార్చుకునే రోజు ఈ రోజు. అంటే ఈ దక్షిణాయనంలో వర్ష, శరత్తు, హేమంత ఋతువులు క్రమంగా వస్తాయి. ఈ క్రమంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తులు పుష్కలంగా ఉంటాయి. కష్టపడి పనిచేసి ఆహారాన్ని సృష్టించుకుని కుటుంబ జీవనంలో సమాజ సేవతో, ఆధ్యాత్మిక చింతనతో ఇహాన్ని సార్థకం చేసుకోవాలన్నదే ఈ దక్షిణాయన సందేశం. దీనికి నాంది ఈనాటి తొలి ఏకాదశి. పురాణ కథ ప్రకారం ఈ తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనది. కారణం, తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడు మురాసురునితో యుద్ధం చేస్తాడు విష్ణువు. అయితే యుద్ధంతో అలసిన విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి హృదయం నుండి తేజోవంతమైన వెలుగు రూపంలో ఓ కన్యక వచ్చి మురాసురుడితో యుద్ధం చేసి మురాసురుడిని సంహరిస్తుంది. నిద్ర నుండి మేల్కొన్న నారాయణుడు ఆమె విజయానికి ఏమి వరం కావాలనో కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె, భూమిపై నివసిస్తున్న మీ భక్తుల హృదయాలలో శాశ్వత స్థానం కల్పించమంది. అయితే నువ్వు ఏకాదశిగా పిలువబడి నీ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల భోగాలు, సౌభాగ్యాలు సమకూరుస్తాను అని వరమిస్తాడు విష్ణువు. అలా
ఏకాదశి అన్ని తిథుల్లో కన్నా పుణ్యాన్ని ప్రాశస్త్యాన్ని పొందింది. ఈ పండుగను పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. కారణం, ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుకూలంగా మానవ దేహాన్ని సిద్ధం చేసుకునే ప్రక్రియ పేలాలు. పేలాలు ఉష్ణాన్ని కలిగిస్తాయి. వర్ష ఋతువులో పేలపిండితో బెల్లాన్ని కలిపి తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి శరీరం బయట శత్రువులైన బ్యాక్టీరియాతో పోరాడగలుగుతుంది. ఈ పరమార్థాన్ని తెలియచేయడానికి ఈరోజు ప్రతి వైష్ణవ ఆలయంలో పేలపిండి ప్రసాదాన్ని అందిస్తారు.